నేను ఒకటే ఒకటి చెప్తా ఉన్నా, మీ ఇష్టానుసారంగా మీ ఇష్టం వచ్చినట్టుగా ఇదే మాదిరిగా మీ వ్యవహార శైలి ఉంటే ఎల్లకాలం ఇదే ప్రభుత్వం ఉండదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నాను, ప్రతి పోలీస్ ఆఫీసర్కు కూడా చెప్తా ఉన్నా, న్యాయాన్ని గౌరవించండి, ధర్మాన్ని కాపాడండి. అంతేగాని ఈ మాదిరిగా వన్ సైడెడ్గా ఇల్లీగల్గా తప్పు చేస్తున్నారని తెలిసి కూడా తప్పు చేసే కార్యక్రమం మీరు చేస్తే మాత్రం మేము చూస్తూ ఊరుకోము అని మాత్రం ఖచ్చితంగా చెప్తా ఉన్నాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద కూడా ప్రైవేట్ కంప్లైంట్స్ ఫైల్ చేస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్ మీద ఎవరైతే తప్పులు చేస్తూ ఉన్నారో ప్రైవేట్ కంప్లైంట్స్ విల్ బి లాంచ్డ్. ప్రతి బాధితుడు ప్రైవేట్ కంప్లైంట్ ఫామ్ ప్రైవేట్ కంప్లైంట్ ఫైల్ చేస్తారు. వాళ్ళ తరపున అవసరమైతే లీగల్ ఎయిడ్ అఫీషియల్గా వైఎస్ఆర్సీపీ దగ్గరుండి ఇచ్చి కూడా సపోర్ట్ చేస్తుంది. అదొకటే కాదు, ఎల్లకాలం మీద ప్రభుత్వం ఉండదు, జమిలీ గిమిలీ అని అంటున్నారు, అధికారం కూడా తొందరగా కూడా పోవచ్చు, లేకపోయినా ఉండేది ఇక నాలుగేళ్ళే, దాని తర్వాత మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది. మీరు చేసిన ఇల్లీగల్ యాక్టివిటీస్ని దగ్గరుండి బయటకు తీస్తాం. ఏదో రిటైర్డ్ అయిపోయి వెళ్ళిపోతారు అనుకుంటున్నారేమో, రిటైర్డ్ అయిపోయినా పిలిపిస్తాం. లేకపోతే తిరుపతిలో ఆయన సుబ్బరాయుడు ఉన్నాడు, చంద్రబాబు నాయుడు తెలంగాణ నుంచి తెచ్చుకున్నాడు డెప్యుటేషన్ మీద, ఆయన ఏదో డెప్యుటేషన్కి మళ్ళీ తెలంగాణ వెళ్ళిపోతాను అనుకుంటున్నాడేమో, తెలంగాణ నుంచి మళ్ళీ పిలిపిస్తాం. సప్త సముద్రాల అవతలున్నా కూడా పిలిపిస్తాం. ప్రతి పోలీస్ ఆఫీసర్కు చెప్తా ఉన్నాం, చూస్తూ ఊరుకోం, చట్టం మీద చట్టం చట్టం దగ్గర దోషులుగా నిలబెడతాం, చేసినవన్నీ బయటకు తీస్తాం. ఈ మాదిరిగా ఇల్లీగల్ డిటెన్షన్సు కోర్ట్ ఆర్డర్లను అధిగమించి ఇల్లీగల్గా మీరు చేసే ఈ కార్యక్రమాలు ఏవి కూడా చూస్తూ ఊరుకోం. వాళ్ళొక్కరే కాదు రెడ్ బుక్ పెట్టుకునేది, రెడ్ బుక్ పెట్టుకోవడం పెద్ద పనే కాదు. ఈరోజు నష్టపోయిన బాధిత కుటుంబాలు ఎవరెవరైతే ఉన్నారో ఆ ప్రతి కుటుంబం రెడ్ బుక్ పెట్టుకుంటుంది, వాళ్ళకు జరిగిన ఘటన మీద, వారికి జరిగిన నష్టం మీద. వాళ్ళందరూ నా దగ్గరకు వచ్చి వాళ్ళ గ్రీవెన్స్ చెప్తారు, అప్పుడు నేను చూస్తూ ఊరుకోను. ఈ మాట నేను ప్రతి పోలీస్ సోదరుడికి చెప్తా ఉన్నా, ఎందుకనంటే పోలీసులు అంటే గౌరవం ఉండాలి, వ్యవస్థ అంటే బ్రతకాలి. ఈరోజు వాళ్ళు ఉండొచ్చు, రేపు పొద్దున మనం ఉండొచ్చు, కానీ వ్యవస్థ మీద గౌరవం ఉండాలి. వ్యవస్థ నీరు గారిపోకూడదు. మన టోపీ మీద ఉన్న సింహాలకు మనం గౌరవించాలి. ఈ మాదిరిగా రాజకీయ నాయకులు చెప్తా ఉన్నారు కదా అని చెప్పి తప్పు చేస్తున్నామని తెలిసి ఇదే మాదిరిగా చేయడం మొదలు పెడితే మాత్రం ఆ ప్రతి బాధితుడు ఉసురు తగులుతుంది, ఆ ఉసురు మంచిది కాదు. ప్రతి పోలీసు సోదరుడికి చెప్తా ఉన్నా, మరీ ముఖ్యంగా తప్పులు చేయడానికి ఒత్తిడి తీసుకొస్తా ఉన్న ప్రతి పోలీసు సోదరుడికి ఇంకా ఎక్కువగా కూడా చెప్తా ఉన్నా, దయచేసి ఇటువంటి తప్పులు చేయొద్దండి అని. పోలీసులు కూడా అర్థం చేసుకుంటున్నారు, ఇప్పుడు విషయం ఏం వారికి భయపడాల్సిన అవసరమేం లేదు. దా నువ్వేం చేసుకో అనుకుని చేసుకో, మేము ఇప్పుడు అధికారంలో ఉన్నాం, మేము చేసే దాని గురించి భయపడిపోయి పోలీసుల మీద సప్త సముద్రాలు దాటి మేము పెట్టుకుంటాం, అలా పట్టుకుంటాం ఇలా పట్టుకుంటాం. ఒకటి మాత్రం క్లియర్గా చెప్తున్నాం, ఎన్డీఏ గవర్నమెంట్లో ఎవ్వరూ కూడా ఒక కార్యకర్త కూడా చట్టాన్ని ఉల్లంఘించి పనిచేయడు. నీకు మళ్ళీ మరీ బరిదగించి ఉన్మాదుల్లా ప్రవర్తించే వాళ్ళు మా ఎన్డీఏ కుటుంబంలో లేరు, నీ దగ్గర ఉన్నారు. నీకు చెప్తున్నా, సోషల్ మీడియాలో నోటుకు వచ్చినట్టు మాట్లాడి ఎలాగైనా ఒక పిచ్చ ఆనందం పొంది, రాక్షస ఆనందం పొంది, నేను ఎక్కడో కూర్చుంటాను, ఎక్కడో ఐడి పెట్టి నేను ఇక్కడ ఎక్కడో కామెంట్ పెడతాను, నన్ను ఎవడు ఏమి చేయలేడులే అనుకుంటే వాళ్ళకి చెప్తున్నా సప్త సముద్రాలు దాటున్నా కూడా మిమ్మల్ని పట్టుకుంటాం.